గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అత్తాష్ ఛానల్ అనుస్ అమేజింగ్ లాగ్స్. సో ఈరోజు మనం వెళ్ళేది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముచింతల్ దగ్గర. ఇది టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ఇండియా. ఇందాక చూసారు కదా అండి మా అన్న బిడ్డ అండి తను దీప్షిక. అయితే రొటీన్ గా ఎందుకు అనేసి ఇంట్రో ఇవాళ మా అన్న బిడ్డతో చెప్పించాను. అందరూ మా రిలేటివ్స్ మొత్తం ఫ్యామిలీ ట్రిప్ వేసాము అన్నమాట. 1 మంత్ నుంచి మేము అనుకుంటూనే ఉన్నాం ముచింతల్కి వెళ్దాం అనేసి ఫైనల్ గా ఈ రోజు కుదిరింది అన్నమాట. అయితే అక్కడ చాలా క్రౌడ్ అంట అండి, అందుకనేసి మేము నిదానంగా వెళ్దాంలే అనేసి ఇప్పుడు ప్లాన్ చేస్తాము. సో రూట్ ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి అండ్ అక్కడ ముచింతలకి అండ్ అక్కడ ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ గో. సికింద్రాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే నుంచి వెళ్తున్నామండి. ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి అయితే ముచింతల్ 2 అవర్స్ ఉంటుంది. శంషాబాద్ దాటినాక ఇది వస్తుందన్నమాట. బెంగళూరు హైవే రోడ్లో వస్తే ఇక్కడ ముచింతల్ విలేజ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అండ్ స్ట్రైట్గా వస్తే అనదర్ కనెక్టింగ్ సర్కిల్ వస్తుందండి. ఇక్కడ కూడా లెఫ్ట్ తీసుకుని వెళ్తే యూ కెన్ రీచ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మేము ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 2:30 అలా బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 4:30 అయిందన్నమాట. సో టైమింగ్స్ అక్కడ వచ్చేసి మండే, ట్యూస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ 3 to 8:30 అన్నమాట. సాటర్డే అండ్ సండే మార్నింగ్ 11 to 8:30 వరకు ఉంటుందండి. వెనస్డే అయితే క్లోజ్డ్ అండి. సో మేము ఈ టైంకి ఎందుకు వచ్చామంటే డే వ్యూ అండ్ నైట్ వ్యూ కూడా లైటింగ్స్తో చాలా బాగుంటుందంట. సో అందుకనేసి ఈ టైం చూస్ చేసుకుని వచ్చాము. ఇప్పుడైతే మనం ఉన్నాం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర. మై గాడ్, ఎన్ని కార్స్ చూడండి. చూడగానే వామ్మో ఇంతమంది అనుకున్నాము. ముందే వస్తే మనకు కార్ పార్కింగ్ స్టాచ్యూ ముందే ఇక్కడ చేయొచ్చండి. సో ఇక్కడైతే మనకు వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఫుల్ అయితే పార్కింగ్కి లెఫ్ట్ సైడ్ ఓపెన్ ప్లేస్కి పంపిస్తారనమాట కార్స్ అన్నిటినీ. సో అక్కడి నుంచి అయితే స్టాచ్యూ దగ్గరికి రావడానికి 1 కిలోమీటర్ ఉంటుంది. సో లక్కీగా అయితే మాకు ఇక్కడే కార్ పార్కింగ్కి ప్లేస్ అనేది దొరికింది. ఎయిట్ గేట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో లోపలికి వెళ్ళకముందే బయట వ్యూ ఇలా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా చేశారండి. అసలు చూడాలంటే 2 కళ్ళు సరిపోవు అనుకోండి, అంత బాగుంటుందన్నమాట. సో వీడియోలో చూపించడానికన్నా 4 టైమ్స్ బాగుంటుందండి డైరెక్ట్గా చూస్తే. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఈ ప్లేస్కి విజిట్ చేయండి. సో ఇప్పుడు వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. గేట్స్ అయితే కొన్ని మాత్రమే ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ గేట్ 2 దగ్గర ఫుట్వేర్ డిపాజిట్ సెంటర్ ఉంటుందండి. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క బ్యాగ్లో కలెక్ట్ చేసుకుని పెడుతున్నారనమాట. అండ్ మనకు ఆ బ్యాగ్ మీద ఉన్న టోకెన్ నెంబర్ని పిక్ తీసుకోమంటున్నారు, అంటే గుర్తు పెట్టుకోవడానికి అన్నమాట. రిటర్న్లో ఈ నెంబర్ చెప్తే సరిపోతుంది, ఇచ్చేస్తారు. సో లోపలికి ఎంటర్ అవ్వగానే టెంపరీ టికెట్ కౌంటర్స్ పెట్టారు. ఇంకా అయితే మేము ముందే ఆన్లైన్ బుక్ చేసుకున్నామండి. హార్డ్ కాపీని స్కాన్ చేసి చేతికి రిస్ట్ బ్యాండ్ ఇలా ఇచ్చేస్తున్నారు. కాస్ట్ వచ్చి అడల్ట్కి అయితే 150, చైల్డ్ బిలో 12 ఇయర్స్ 75 రూపీస్ ఉంటుంది. ఐ లవ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే రిస్ట్ బ్యాండ్ ఇలా ఇచ్చారండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మీకు వెబ్సైట్లో చెక్ చేసుకొని వెళ్ళండి.
వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎంటర్ అవ్వగానే డైరెక్ట్ స్టాచ్యూ దగ్గరకు వెళ్ళలేమండి. ముందుగానే స్టాచ్యూ చుట్టూ నిర్మించిన 108 టెంపుల్స్ని దర్శించుకున్న తర్వాతనే వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే సీనియర్ సిటిజన్స్కి వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టాచ్యూ దగ్గరికి ఎక్కలేని వాళ్ళకు కూడా లిఫ్ట్ కూడా ఉందండి. క్యూలో ఇలా కనిపిస్తుంది అన్నమాట రామానుజుల స్టాచ్యూ. రామానుజుల వారి గురించి చెప్పాలంటే ఈయన 108 ఇయర్స్ బ్రతికారంట అండి. ఈయనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలోనే టెంపుల్స్లో వేరే క్యాస్ట్ వాళ్ళని అలౌ చేయకుంటే అప్పట్లోనే ఈయన మనుషులంతా సమానమే అని పోరాటం చేశారంట. అందుకనే ఈయనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే నేమ్ పెట్టారు. శ్రీరంగపట్టణం అనే ఊర్లో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్లో ఇప్పటికీ రామానుజ స్వామి బాడీని ప్రిజర్వ్ చేసి ఉందన్నమాట. ఇది రామానుజన్ గారి స్టోరీ, నాకు తెలిసిన వరకు చెప్పానండి. ఇక్కడ చూపిస్తున్నదే 108 టెంపుల్స్ స్టాచ్యూ చుట్టూ ఉంటాయి. 108 టెంపుల్స్ స్పెషల్ ఏంటంటే, ఇండియాలో ఉన్న వైష్ణవ క్షేత్రాల్లో ఉన్న దేవుళ్ళను ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. స్టాచ్యూ చుట్టూ గార్డెనింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఎంటర్ అవ్వగానే టెంపుల్ 1 టెంపుల్ 108 వరకు దర్శించుకున్న తర్వాతనే స్టాచ్యూను చూడగలము. పక్క పక్కనే ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్నవి చూడండి టెంపుల్స్ ఇవన్నీ. అయితే హైదరాబాద్ అంటేనే చార్మినార్ అనేది అందరికీ గుర్తుకొస్తుంది. బట్ ఇప్పుడు హైదరాబాద్ అంటేనే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరిట చిన్నజీఆర్ స్వామి 48 ఎకరాస్ విస్తీర్ణంలో రామానుజము స్వామిని 216 అడుగుల స్టాచ్యూని స్థాపించారు. లోపల చూస్తూ ఉన్నంత వరకు అదేదో లోకంలో ఉన్నట్టు అనిపించిందండి నాకైతే. అంత బాగుందన్నమాట. ఇలాంటి ప్లేస్ మన హైదరాబాద్లో ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. సీరియస్గా చెప్తున్నానండి, మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కాకుండా డైరెక్ట్గా కనుక చూస్తే దీనికన్నా 10 times అందంగా ఉంటుందండి. అంత బాగుంటుందన్నమాట. సన్సెట్ అవుతోంది ఇక. అప్పుడే కొంచెం లైట్స్ వేయడం అనేది స్టార్ట్ చేశారు. డే టైం వ్యూ కన్నా నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందండి. సో 108 టెంపుల్స్ చుట్టేసి ఈ ఆర్కిటెక్ట్ దగ్గరకు వస్తామండి. అంటే స్టాచ్యూ కింద ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆపోజిట్లో ఒక ధ్వజస్తంభం కనబడుతుంది. ఈ ధ్వజస్తంభం పక్కన నుంచి స్టాచ్యూకి వెళ్లేందుకు స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఇలా చూడొచ్చు అన్నమాట. అండ్ ఎగ్జాక్ట్గా స్టాచ్యూ కింద గోల్డెన్ స్టాచ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇదే అండి గోల్డెన్ టెంపుల్. 7:30 అంతా క్లోజ్ చేస్తారు. సో అంతకుముందే మనం వెళ్తే బెటర్ అన్నమాట చూసేందుకు. రామానుజుల వారు 102 ఇయర్స్ బ్రతికారని అందుకు గాను 102 కేజీస్ గోల్డ్తో స్టాచ్యూని తయారు చేశారంట. కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అన్నారు, అందుకని క్లియర్గా చూపించలేకపోయాను నేను. బట్ దూరం నుంచి అయితే జూమ్ చేసి ఇంతవరకు చూపించగలిగానండి. ఇక్కడ చూపించేది ఫౌంటైన్ అండి, ఇప్పుడు క్లోజ్ చేశారంట. బట్ ఇదైతే మ్యూజిక్ అండ్ లైటింగ్స్తో చాలా బాగుంటుందని విన్నాము. నైట్ 7 ఉంటుందంట అండి. బట్ మేమైతే రోజు చూడలేకపోయాము. ఇదే అండి శ్రీ రామానుజ వారి స్టాచ్యూ. ఇట్ ఈస్ ద సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ అండి. ఈ విగ్రహంని పంచలోహాలతో తయారు చేశారన్నమాట. 700 tons పంచలోహాలతో, అంటే గోల్డ్, సిల్వర్, జింక్, కాపర్ అండ్ ఐరన్తో చేశారు. ఇవన్నీ కూడా 1600 ఇండివిజువల్ పీసెస్గా చైనాలో తయారు చేసి వాటిని చెన్నై పోర్ట్ ద్వారా ఇక్కడికి తీసుకుని వచ్చి అసెంబుల్ చేశారన్నమాట. సో ఇదే ఈ విగ్రహం విశిష్టత అని చెప్పొచ్చు.
విగ్రహం ఎలా తయారు చేశారంటే కింద ఎలిఫెంట్స్, వాటి మీద లోటస్, అందులో రామానుజం వారు కూర్చొని ఉంటారన్నమాట. వీడియో అయితే చాలా లెంగ్తి అవుతుందని కొద్దిగా చూపించానండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా మీకు విగ్రహంని చూపిస్తాను అండ్ 108 టెంపుల్స్ని కూడా చూపిస్తాను. సో ఇక ఈవినింగ్ 7 అయింది, ఫుడ్ కోర్ట్కి వెళ్దామని ఇలా ఎగ్జిట్ క్యూలో ఉన్నామండి. స్టాచ్యూ నుంచి దిగి ఎగ్జిట్కి వచ్చేటప్పుడు ప్రసాదం పెడుతున్నారన్నమాట. ఎంట్రీ దగ్గర అండ్ ఎగ్జిట్ దగ్గర వాష్రూమ్స్ అయితే ఉంటాయండి, ప్రాబ్లం అయితే ఉండదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయండి, బట్ ఎక్కడ ఉంటాయనేది మేము కనుక్కోలేదు. డే కన్నా నైట్ వ్యూ చూడండి, స్టాచ్యూ ఎంత బాగుందో లైటింగ్స్తో. ప్రసాదం తీసుకుని ఎగ్జిట్ 8 దగ్గరకు వస్తాము. ఇక్కడే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, లెఫ్ట్కి ఫుడ్ కోర్ట్ అండ్ ఆపోజిట్లో ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. కాస్ట్ అయితే 50-60 రూపీస్ ఉన్నాయండి. ఇక్కడ మేమైతే 2 ప్లేట్స్ ఇడ్లీ, 1 ప్లేట్ సమోసా అండ్ 2 టీ తీసుకున్నామన్నమాట. అయితే టోటల్ 230 రూపీస్ అయింది బిల్ ఇక్కడ. ఇక్కడ ఫుడ్ అయితే నచ్చలేదండి మాకైతే. ఇడ్లీ అయితే అస్సలు బాగలేదని చెప్తాను నేను. అండ్ ఫైనల్గా ఫుడ్ కోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడే బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి. సో గైస్, నేను వీడియోలో మ్యాక్సిమంగా కవర్ అయితే చేశాను. చాలా క్రౌడ్ ఉన్నందువల్ల కొన్ని అయితే మిస్ అయ్యుండొచ్చు. ఎనీవేస్, తెలంగాణకి ఇది ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుందన్నమాట. సో తప్పక విజిట్ చేయండి, వీడియోలో కన్నా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో లెంగ్తి అవుతుందని నెక్స్ట్ వీడియోలో మీకు 108 టెంపుల్స్తో పాటు స్టాచ్యూని కూడా క్లియర్గా చూపిస్తున్నాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.